राष्ट्र व्याप्त సమ్మేళన భాగంగా ఏటీసీ మరియు సిఐటియు ఆధ్వర్యంలో మూడవ రోజు మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు బద్వేల్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ నాగసుబ్బారెడ్డి, సిఐటియు మున్సిపల్ జిల్లా కార్యదర్శి నాగేంద్ర బాబు సంయుక్తంగా మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు గొంతమ కోరికలు కోరటం లేదని ప్రభుత్వం ఇచ్చిన జీవోల ప్రకారం స్కిల్ సెమీ స్కిల్ కార్మికులకు అమలు చేయాల్సిన వేతనాలు అమలు కానందున కార్మికులు తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 11వ పిఆర్సీ ప్రకారం పెరిగిన వేతనాలు అమలు చేయకుండా బకాయి పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 3 రోజులు గడిచిపోయింది. సమ్మె 3 రోజులు జరుగుతా ఉన్న పట్టణాల్లో ఎక్కడికక్కడ చెత్త కుప్పలు తెప్పలుగా పేరుకుపోతా ఉన్న మరోవైపు వర్షాలు సంభవిస్తా ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలా వాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్స్ ని పరిష్కారం చేసే దిశగా మన రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపి ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టకపోవడం చాలా దురదృష్టకరం. నేటికి వర్షాలు ఎక్కువైతున్నటువంటి పరిస్థితుంది. ఈ రోజు దుర్వాసనత కూడా ఎక్కువైతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజు కార్మికులు అడుగుతున్నటువంటి సమస్యలు పరిష్కరించకపోవడం చాలా దుర్మార్గకరం. ఈ రోజు ఒకవైపేమో మా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటిది ప్రభుత్వం, మేము సామాజిక న్యాయం చేశామని చెప్పి చెప్పుకున్నటువంటి వైఎస్ఆర్సీపి ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రంలోటువంటి అన్ని మున్సిపాలిటీల్లో మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులంతా కూడా అణగారినటువంటి వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి కార్మికులు, ఎక్కువ మంది పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యల్ని పరిష్కరించకుండా మీరు చెప్పినటువంటి హామీల్ని అమలు చేయకుండా రెగ్యులరైజ్ చేయకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా 11వ పిఆర్సీ అశుతోష్ మిశ్రా సిఫార్సులకు అనుగుణంగా వేతనాలు పెంచకుండా మా ప్రభుత్వం అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం అని చెప్పేసి మీరు ఎట్లా చెప్పుకుంటారని చెప్పేసి మేము ఈ సందర్భంగా జేఏసీగా అడగదలుచుకున్నాం. అట్లాగే ఈ నూతన మంత్రివర్గ విస్తరణలో మున్సిపల్ శాఖ మంత్రిగా వచ్చినటువంటి దళిత మంత్రి ఈరోజు సురేష్ గారు మన జరిగినటువంటి చర్చల్లో చాలా నీచంగా ఇస్తున్నటువంటి వేతనాలు సరిపోతాయి, మళ్ళా 2024లో జగనన్న ప్రభుత్వం మరలా అధికారంలోకి వచ్చిన తర్వాత మీ వేతనాలు పెంచుతామని చెప్పి చెప్పడం చాలా బాధాకరమైనటువంటి విషయం. దళిత మంత్రిగా దళిత బడుగు బలహీన వర్గాలు పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యల పైన కార్మికుల ప్రతినిధిగా దళిత జాతికి సంబంధించినటువంటి మంత్రి ప్రత్యేకమైనటువంటి చొరవ చేస్తారని చెప్పేసి మేము ఆశించాం. అందుకు అనుగుణంగా మున్సిపల్ శాఖ మంత్రి పావులు కదపలేదు, దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఇక మీదటినైనా కూడా ఆ రకమైనటువంటి చర్యలు జరిపి కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రిని మున్సిపల్ శాఖ మినిస్టర్ని మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఈ యొక్క సమ్మెని తీవ్రతరం చేస్తాం. అవసరమైతే మున్సిపాలిటీలో ఉన్నటువంటి అత్యవసర సేవలు అన్నిటికీ సైతం ఆపదల చేసి ఈ యొక్క ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేదానికి కూడా కార్మిక వర్గం అంతా కూడా సంసిద్ధంగా ఉందని చెప్పేసి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.